Hi friends, my name is Niharika. Welcome to Milky Jina Kids. ఈ రోజు నేను ఇంట్లోని మా మమ్మీ హెల్ప్ లేకుండా నేను కొరియన్ రైస్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఏదో అంటారు కానీ నాకు నేమ్ గుర్తు రావట్లేదు, కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, రండి. సో ఇప్పుడు అది చేసుకోవడానికి ఫస్ట్ మనకి రైస్ ఫ్లోర్ కావాలి. రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఎప్పటి వరకు అయితే అది స్టిక్కీగా ఉండదో అప్పటి వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ముందే చేసేసుకున్నాను. సో దీని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను రండి. సో ఇప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొని దీని మీద ఇలాగా ఏమంటారు మమ్మీ దాన్ని, చపాతీ ముద్దలాగా ఏటో పాగుతుంది మా దాయి. ఇది ఒకటి, ఇది ఇక్కడ కింద పట్టుకోవాలి ఎందుకంటే మాది ఇది కదా. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా చేసేసుకుందాము. నాకు మరీ ఎక్కువ లాంగ్గా చేసుకుంటే నాకు రాదు, కాబట్టి నేను కొంచెం షార్ట్గా కొంచెం కొంచెం తీసుకొని చేశాను. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మిగతా బ్యాటర్ కూడా, ఐ మీన్ బ్యాటర్ కాదు, ఏదో రోటీ ఇలా చేస్తాం కదా, అది కూడా ఇలాగే అన్ని పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని ఒక 5 to 10 minutes వరకు బాయిల్ చేయాలి. ఆ లోపల ఇవన్నిటిని కొంచెం కొంచెంసేపు ఇలాగ ఉండనివ్వండి. ఈ రెండింటిని కలిపేస్తాను నేను, చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత ఇంకా ఉంది ఇది, ఆ తర్వాత చేస్తా. ఓకే, ఇప్పుడు లోపల బబుల్స్ వచ్చినట్టు చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు 5 మినిట్స్లో అనిపించకపోతే 5 to 10 minutes లాగా బబుల్స్ వచ్చినప్పుడు వీటిని వేసుకోండి. ఓకే, ఇప్పుడు అన్నీ అలా లోపల వేసేసుకున్నాం కదా, అవన్నీ ఫ్లోట్ అయ్యేంత వరకు మనం దాన్ని బాయిల్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇవి ఫ్లోట్ అవుతున్నాయి. ఐ నో మీకు కనిపించట్లేదు, అయినా కూడా నాకు ఇక్కడ అసలైనగా కనిపిస్తుంది. ఫోన్లోని కొంచెం ఇదిగా ఉంది కాబట్టి ఇలాగున్నప్పుడు మనం తీసేయాలి బయటికి. షిజ్జు ఏం చేస్తున్నావు, ఇలాడుకో. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను. ఒక్కొక్కటి తీసుకొని కోల్డ్ వాటర్లోని వేసుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు దాంట్లో నుంచి తీసి బాయిలింగ్ వాటర్లో నుంచి తీసి కొంచెం కోల్డ్ వాటర్లోని వేసేసుకున్నాను మొత్తం అన్నీ. సో ఇప్పుడు నాకు నూడిల్స్ కూడా తినాలని ఉంది కాబట్టి, ఆల్రెడీ రైస్ కేక్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 packet తీసుకున్నాను. ఇంకా కొంచెం సూప్, దీనికోసం మాంచో సూప్ తీసుకున్నాను, నా ఫేవరెట్. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని కొంచెం నూడిల్స్ దాంట్లో ఫస్ట్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత 5 to 10 minutes వెయిట్ చేయాలి. సో ఇదంతా ఈ నూడిల్స్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి. ఓకే, సో ఇదంతా ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది కదా, దాంట్లోని ఈ మసాలా అండ్ సూప్ రెండు వేసేసుకుందాం. సో ఇప్పుడు మొత్తం వేసేసుకుందాం కదా, అవి వేసేసుకున్నాం కదా, దాంతోపాటు ఈ రైస్ కేక్స్ కూడా దాంట్లోనే వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా, రైస్ కేక్స్ కూడా నేను లోపలే వేసేసుకున్నాను కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నాదైతే అయిపోయింది కాబట్టి నేను ఒక బౌల్లోని షిఫ్ట్ చేసేసుకున్నాను. చాలా యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది కదా. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. అండి, ఆ లక్క కొరియన్ నూడిల్స్ ఏవో చేసింది, కొరియన్ రైస్ కేక్. అయితే అలా రైస్ కేక్ అది, మన నూడిల్స్లో ఉంది లోపల, నూడిల్స్ కూడా వేసా చేసింది కాబట్టి బాగానే ఉన్నది అని చెప్పింది మా నిహారిక అయితే. ఇంకోటి దానికోసం చూడండి, వాళ్ళ అక్క చేసిన దానికి ఈవిడకంటే కూడా ముందు అల్లావిడ తినేస్తుంది అది, చూడండి ఎలా కూర్చుందో. అది ఎక్కడ అడుగుతుందో అని దాని పైకి ఎక్కేసుకొని కూర్చుంది. అయితే ఆవిడ గారు ఊరుకుంటుందా, ఊరుకోదు కదా, అక్క నాకు ఇచ్చి అని కూర్చొని ఇంద అది తినేస్తుంది చూసారా.
అంత బాగుంది నా వంట. చూసారా మన నిహారిక వంటంటే దానికి అంత బాగా నచ్చిందంట. ఈ వీడియో కనుక మీ ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇద్దరు కూతుర్ని ఎంకరేజ్ చేయండి, మా షిజ్జు గారిని, మా నేహాని. బాయ్ బాయ్. తిను బాగా తిను. తినేస్తా వద్దు, నువ్వు ఎక్కువ పెట్టి కమ్మా. మూడో పెట్టాను.